ఈనాటి వార్త న్యూస్ కి స్వాగతం. కోట్లాది మంది తెలుగు ప్రజలు ఆరాధ్య దైవంగా భావించే సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారి ముద్దుబిడ్డ, తెలుగు ప్రజల అభిమాన నాయకుడు, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ 62వ జన్మదిన వేడుకలను శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గ కేంద్రంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు సంఘ సుధాకర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పుట్టపర్తిలోని హనుమాన్ సర్కిల్ వద్ద తెలుగుదేశం పార్టీ నాయకులు సంఘ సుధాకర్, మాజీ మున్సిపల్ చైర్మన్ పీసీ గంగన్న ఆధ్వర్యంలో కార్యకర్తలు మరియు నందమూరి అభిమానులు ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం భారీ కేక్ను కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా సంఘ సుధాకర్ మాట్లాడుతూ భగవంతుడు ఆయనకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరారు. సినీ నటుడుగానే కాక నిరంతరం ప్రజాసేవకుడిగా, హిందూపురం ఎమ్మెల్యేగా కొనసాగుతున్న బాలకృష్ణ మరెన్నో ఉన్నత స్థాయి పదవులు చేపట్టాలని పుట్టపర్తి మాజీ మున్సిపల్ చైర్మన్ పీసీ గంగన్న ఆశించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మైలసముద్రం సుబ్రహ్మణ్యం, లోచర్ల వాల్మీకి పెద్దన్న, భీమనేని కృష్ణప్ప నాయుడు, కురమాల సత్యం, సప్లయర్ శంకర్, పుట్లరాజు, నరేంద్ర, గిరిప్రసాద్, దివాకర్ చలపతి, చంద్ర, అమర్ నారాయణస్వామి, శేఖర్ నాయక్ నాగభూషణ, చికెన్ సెంటర్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. జన్మదిన శుభాకాంక్షలు. ఇక్కడ ముఖ్యంగా మనం జరుపుకునేది ఏమంటే, తెలుగుదేశం పార్టీ తరఫున తెలుగుదేశం పుట్టపర్తి నియోజకవర్గం పార్టీ ఆవిర్భావం నుంచి బాగా కంచుకోవడం నియోజకవర్గం కాబట్టి ఈ నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీ తరఫున ఇంకా మరింత రాబోయే రోజుల్లో మరింత మెజారిటీతో గెలిపించుకోవాలని, తర్వాత మనం చంద్రబాబు నాయుడుని మనం సీఎం గా చేసుకునే బాధ్యత మనమందరం కష్టపడి చేయాలి. తర్వాత మనం ప్రతి ఒక్కరు కుటుంబము, తెలుగుదేశం కుటుంబము, వర్గాలు లేకోకుండా ఎవరికి వచ్చినా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కోరుతున్నాం. శ్రీ నందమూరి తారక, నందమూరి బాలకృష్ణ గారు జన్మదినం సందర్భంగా ఈరోజు పుట్టపర్తి నియోజకవర్గం పుట్టపర్తి హెడ్క్వార్టర్లో బర్త్డే కేక్ కట్ చేయడం జరిగింది. ఆయనకు ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని భగవాన్ సత్యసాయి బాబాను కోరుకుంటూ, అదేవిధంగా రాబోయే రోజుల్లో రాష్ట్రమంతా తిరిగి తెలుగుదేశం పార్టీ బలోపేతం చేసి రాబో 2024లో చంద్రబాబు నాయుడు గారిని మరొకసారి సీఎం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను.